ఏంటి యాండి, చిన్నిని మనం ఎంత బాగా చూసుకున్నా తనేం మాట్లాడలేదు, ఎందువల్ల? బాను, పాప వాళ్ళ నాన్న చనిపోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు, అందుకే తన గొంతు మోగపోయింది. దీనికి ఒకటే ట్రీట్మెంట్ ఉంది. ఏంటది? వాళ్ళ నాన్నని మరిపించేలాగా మనం ప్రేమగా చూసుకోవటం, సరేనా? అలాగే. బాయ్ బాయ్. రే బాలివరా, అమ్మో టీచర్! రే ఏమైంది, ఎలా పరిగెత్తుకున్నావు? తాతయ్య తాతయ్య, మా టీచర్ గారు వస్తున్నారు, ఇంట్లో దాక్కో. ఈ టీచర్ వస్తే నేను దాక్కోవాలా? పోయిన వారం స్కూల్ ఎగ్గొట్టా. ఎగ్గొడితే ఎందుకు రాలేదని మా టీచర్ అడిగారు. ఏం చెప్పావు? నువ్వు చచ్చావని చెప్పావు. తాతయ్య తాతయ్య, హే మా తాతయ్య చచ్చాడు, హే హే, నాకు ఇంకా అవసరం. హే డింగి చెక్క, హే డింగి చెక్క, హే హే హే. చిన్ని, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తోటలోకి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుందామే. డాక్టర్ వినోద్ గారి ఇల్లు ఎక్కడ? మా ఇల్లు. మీ ఇల్లు కాదు, డాక్టర్ వినోద్ గారి ఇల్లు. డాక్టర్ వినోద్ గారే మా డాడీ. డాడీయా? ఓకే, మీ ఇంటికి తీసుకెళ్తావా? ఏయ్ తర్వాత సరా. మీ డాడీ నువ్వు బాగా తెలుసు. మా డాడీ తెలుసా? ఎప్పటి నుంచి? అమ్మా, ఆ వస్తున్నా. ఎక్కడ చదువుతున్నావు? ఈ ఊర్లోనే. డాడీ కోసం వచ్చారు. ఎక్కడ చదువుతున్నావు? ఈ ఊర్లోనే. డాడీ కోసం వచ్చారు. నమస్తే మేడం. అమ్మా, ఎవరొస్తే వాళ్ళ ఇంటికి తీసుకొస్తావా? ముద్దుందా నీకు? లైఫ్ లో ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాడిని చూశాను. ఇంకా నువ్వే కాపాడాలి. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకెవరిని ఇంటికి తీసుకున్నానమ్మా? అమ్మా సారీ అమ్మా. సారీరా, అనవసరంగా తిట్టాను. ఇంకెప్పుడు తిట్టను, ఇంకెప్పుడు కొట్టను నిన్ను. ఇదేంటి పిచ్చుక, ఏనుగు, రాళ్ళు? ఇది డాడీ. ఏం నాన్న, ఏం చేస్తున్నావు?
ఏంటి టెన్షన్ పడుతున్నా? అబ్బే ఏం లేదండి. నందు డోర్ క్లోజ్ చేయి.